రియల్ హీరో సూర్య, అసలు పేరు శ్రవణన్ శివకుమార్. సూర్యని హీరో అన్నది సినిమాలో మంచిగా నటించి ప్రేక్షకులను అలరిస్తున్నందుకు కాదు. అహరం ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా వెనకబడి చదువుకోలేని చిన్నారుల చీకటి జీవితాల్లో సూర్యుడిలా వెలుగులు నింపుతున్నందుకు. తెలుగు తమిళ భాషల్లో యాంటీ ఫ్యాన్స్ లేని అమేజింగ్ యాక్టర్ సూర్య. సూర్య రియల్ లైఫ్ విషయాలు విశేషాలు తెలుసుకోబోయే ముందు ఈ వీడియోలోని హైలైట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఒకసారి చూసి వచ్చేద్దాం. సూర్య సినిమాల్లోకి రాకముందు 800 రూపాయల జీతానికి ఎక్కడ పనిచేసేవారు? సూర్య తన తమ్ముడు కార్తీని చిన్నప్పుడు ఎందుకు దూరం పెట్టేవాడు? సూర్య మంచి హీరోగా మారడానికి హెల్ప్ చేసిన విలన్ ఎవరు? సూర్య జ్యోతికను ఎందుకు 2 సార్లు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? సూర్య రానున్న 10 సంవత్సరాల్లో యాక్టింగ్ బదులుగా ఏం చేద్దామనుకుంటున్నారు? ఇలాంటి ఎన్నో మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్నా అభిమానిస్తున్నా మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. సూర్య 23, 1975 తమిళనాడు చెన్నైలోని సినీ నటుడు శివకుమార్ లక్ష్మి దంపతులకు జన్మించారు. పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్ మరియు సెయింట్ బేడేస్ ఆంగ్లో ఇండియన్ స్కూల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి చెన్నైలోని లోయలా కాలేజ్లో బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు. సూర్యకు ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. తమ్ముడి పేరు కార్తీ, మనందరికీ బాగా తెలిసిన హీరో. చెల్లెల పేరు బృంద. ఇంట్లో తమ్ముడు చెల్లెలపై అజమాయిషీ చేస్తూ ఎప్పుడూ ఆట పట్టించే సూర్య స్కూల్ అండ్ కాలేజెస్లో మాత్రం చాలా సిగ్గుపడుతూ సైలెంట్గా ఉండేవారు. తమ్ముడు కార్తీ 10th తర్వాత సూర్య కంటే హైట్ బాగా పెరగడంతో నా పక్కన నువ్వు ఎప్పుడు నిలబడద్దు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండు అని కార్తీకి ఆర్డర్స్ వేసి దూరం పెట్టేవాడు. కానీ తర్వాత పై చదువులకు కార్తీ అమెరికాకి వెళ్ళాక తనని ఎంతగానో మిస్ అయ్యానని, తన తమ్ముడు లేని లోటు బాగా తెలిసిందని సూర్య చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. శివపుత్రుడు సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయమై గజనీతో తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకున్న సూర్య సినిమాల్లోకి రాకముందు కేవలం 800 రూపాయల జీతానికి ఒక టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. కొన్నాళ్ళు అక్కడ పనిచేశాక ఒకరి కింద మనం ఎందుకు పనిచేయడం అని తనే ఒక గార్మెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీని స్టార్ట్ చేసి దాన్ని బాగా క్లిక్ చేయడానికి రోజుకు 18 గంటలు పనిచేస్తూ బైక్పై ఆ బిజినెస్ వ్యవహారాల కోసం 150 కిలోమీటర్లు తిరిగేవారు. ఆయన కష్టపడే తత్వానికి బేజం పడింది అక్కడే. తండ్రి సినిమా సీరియల్స్లో మంచి నటుడిగా ఉన్నప్పటికీ ఆయన మంచితనం సేవాగుణం వలన ఆర్థికంగా పెద్దగా నిలదొక్కుకోలేదు. ఒకనొక సమయంలో పిల్లల చదువులను సైతం భారంగానే స్థితికి చేరుకోవడంతో ఇంట్లో పెద్ద కుమారుడైన సూర్య ఈ పరిస్థితిని గమనించి బీకామ్తో ఇక తన చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి తమ్ముడు కార్తీ చెల్లెలు బృంద బాగా చదువుకునేందుకు డబ్బు సంపాదించాలనే యోచనలో పడ్డాడు. సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తన ఫేస్ వాల్యూ హైట్కి రంగంలో వర్కౌట్ అవ్వదని ఇంట్రెస్ట్ చూపించిన సూర్య వసంత్ అనే తమిళ డైరెక్టర్ సినిమా హీరోగా ఛాన్స్ ఇస్తానన్నా వద్దని చెప్పేశారు. కానీ రాను రాను ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో అదే డైరెక్టర్ వసంత్కి సినిమా చేస్తానని ఒప్పుకొని తొలి రెమ్యూనరేషన్గా 50,000 రూపాయల చెక్ని అందుకున్నారు. ఆ సినిమా పేరు నెరుక్నీర్. అలా 1999 సినీ రంగ ప్రవేశం చేసిన సూర్య ఇదే రంగంలో కొనసాగడం బెస్ట్ అనుకుని సినిమాలు చేయని ఆరంభించారు. కెరీర్ తొలినాళ్లలో యావరేజ్ యాక్టింగ్తో సాదాసీదా ఎటువంటి సినిమాలైనా చేసేసి గుర్తింపు లేకుండా మిగిలిపోయారు. అప్పట్లో టాప్ విలన్ అయిన రఘువీరన్ గారు నువ్వు ఇలానే యాక్టింగ్ చేస్తూ వేరెవరో షెడ్యూల్ సెట్ అవ్వక వదిలేసిన సినిమాలు చేసుకుంటూ పోతే ఇంకొన్నాళ్ళకి మీ నాన్న ముఖం చూసుకోవడానికి ఎవరో అవకాశాలు ఇవ్వరు అనడంతో సూర్య తన గార్మెంట్స్ ఫ్యాక్టరీ నిర్వహణలో పడిన కష్టమంతా తలుచుకొని దానికి మించి ఈ సినిమా ఇండస్ట్రీలో కష్టపడాలని కసి పెంచుకొని నటన నైపుణ్యాలను పదును పెడుతూ ఇదే సర్వస్వం అనుకుని అప్పుడు అందుకున్న 50,000 రెమ్యూనరేషన్ని 20 కోట్లు ఒక సినిమాకు అందుకునేలా ఎదిగాడు సూర్య. సూర్య ప్రస్తుతం టీవీఎస్ మోటార్స్, ఎయిర్సెల్, సర్వణ స్టోర్స్, భారతీ సిమెంట్, నవరత్న ఆయిల్, నెస్కేపీ సన్రైజ్, క్లోజప్, జండుబామ్, మలబార్ గోల్డ్ లాంటి ఎన్నో బ్రాండెడ్ కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఎవరైతే నువ్వు యాక్టింగ్లో ఇంప్రూవ్ అవ్వాలన్నారో వారితో పాటు పెద్ద పెద్ద సీనియర్ నటులు సైతం నీ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ షబాష్ సూర్య అనేట్లుగా 2001 వచ్చిన తమిళ సినిమా నంద ఈ మూవీలోని బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు సూర్య. ఈ సినిమాకు గాను సూర్యకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. కాకా వాకా 2003 గౌతమ్ మీనన్ దర్శకత్వంలో జ్యోతికతో కలిసి మొదటిసారి సినిమా నటించారు సూర్య. వీరి కాంబినేషన్ నచ్చి డైరెక్టర్స్ వలసపెట్టి ఆఫర్లు ఇవ్వడంతో వీరిపై గాసిప్స్ రావడం కూడా మొదలయ్యాయి. మళ్ళీ ఆ గాసిప్స్ కోసం డిస్కస్ చేసుకోవడానికి వీరిద్దరూ షూటింగ్ తర్వాత ఫోన్లు చేసుకుని గంటలు మాట్లాడుకుంటూ ఉండిపోయేవారు. తెలియకుండానే ఒకరికొకరు దగ్గరే ప్రేమకు పునాది వేసుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో చెప్పడానికి భయపడుతున్న సూర్య చివరికి ఒకరోజు సాహసం చేసి తండ్రికి విషయం చెప్పేశాడు.
తండ్రి మనవి వాళ్ళవి సాంప్రదాయాలు పద్ధతులు వేరువేరు ఒప్పుకొని అనడంతో జ్యోతికను ముందుగానే మాట ఇచ్చిన ప్రకారం రహస్యంగా వివాహం చేసుకున్నాడు సూర్య. తరువాత ఇంట్లో తెలిసాక తండ్రి చేసేదేమీ లేక ఘనంగా మరలా వీరిద్దరికీ వివాహం జరిపించారు. ఇలా సూర్య జ్యోతికను 2 సార్లు వివాహం చేసుకోవాల్సి వచ్చింది. సూర్యకి యాక్టింగ్తో పాటు డైరెక్షన్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడిప్పుడే డైరెక్షన్లోని మెనుకల్ని అబ్జర్వ్ చేస్తున్న సూర్య రానున్న 10 సంవత్సరాల్లో మంచి డైరెక్టర్గా మన ముందుకు రావాలని కోరుకుంటున్నారట. అయితే అదే కానీ నిజమైతే మంచి హీరోతో పాటు మంచి డైరెక్టర్ను కూడా మనం సూర్యలో చూడగలుగుతాం. సూర్య జ్యోతికలకు ఒక కొడుకు కుమార్తె ఉన్నారు. కొడుకు పేరు దేవ్, కుమార్తె పేరు దియా. సూర్య కొడుకు దేవ్ హిట్స్ కరాటే నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్లో బ్లాక్ బెల్ట్ సంపాదించాడు. ఆ క్షణంలో వారి ఆనందానికి అస్సలు అవధులు లేవు. సౌత్ ఇండియాలో 6-ప్యాక్తో ట్రెండ్ సెట్ చేసిన సూర్య కొడుకు దేవ్ తనకంటే మంచి హైట్ అండ్ ఫిజిక్తో షైన్ అవుతాడని గర్వంగా చెప్పుకుంటారు. సూర్య తండ్రి శివకుమార్ గారు 1979 ఆయన పేరుతో ఒక ఫౌండేషన్ స్థాపించి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది పేద మెరిట్ స్టూడెంట్లకు స్కాలర్షిప్లను అందించేవారు. చిన్నప్పటి నుంచి అది చూస్తూ పెరిగిన సూర్యలో కూడా సేవాగుణం మహావృక్షంలా పెరిగింది. వారి తండ్రి స్థాపించిన ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు సాయం చేస్తూ ఏ చదువు కోసమైతే ఆర్థిక ఇబ్బందుల ద్వారా తన చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాడో, ఏ చదువు అయితే మనిషిని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించగలని సూర్య బలంగా నమ్మాడో, ఆ చదువు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లలకు దూరం కాకూడదని 25 సెప్టెంబర్ 2006 అగ్రం ఫౌండేషన్ స్థాపించి పేద విద్యార్థుల చదువు కోసం తన సంపాదనలో 20% ఆ ఫౌండేషన్కు విరాళంగా ఇస్తూ తన తమ్ముడు కార్తీతో కలిసి ఒక మహత్కర కార్యానికి శ్రీకారం చుట్టారు సూర్య. ఇంతే కాకుండా జూలై 2017 ఉత్తరాఖండ్లో వచ్చిన భూకంపానికి అక్కడ ప్రజలు నిరాశ్రులై కష్టాలు పడుతున్న సమయంలో ఈ ఫౌండేషన్ ద్వారా 1 కోటి రూపాయలు విరాళంగా అందించారు సూర్య. ఈ ఫౌండేషన్ ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు ఒకనొక సమయంలో నిధులు తగ్గిపోవడంతో 2 కోట్ల విలువ చేసే ఇంటిని సైతం అమ్మేసి ఈ ఫౌండేషన్కు నిధులు చేకూర్చారు. 2018 తమిళనాడులో 400 గవర్నమెంట్ స్కూల్లో ఉన్న రిపేర్స్ను చేయించడంతో పాటు ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో హాస్పిటల్స్లో బెడ్స్ దొరక్క ఎంతోమంది చనిపోతున్నారని ఆయన దృష్టికి రావడంతో గవర్నమెంట్ హాస్పిటల్స్కి బెడ్స్ కొనిచ్చి 2 ప్రాణాలను నిలబెట్టి ఆ కుటుంబంలో సూర్యుడిలా కాంతిని విరజమ్మారు సూర్య. ఈ వీడియో మొదలు పెట్టే ముందు సూర్యని రియల్ హీరో అన్నది ఇందుకోసమే. భర్తే భార్య బలమని అందరూ అంటుంటారు, కానీ భార్యే నా బలం అని ఎప్పుడూ సూర్య అని చెప్తుంటారు. నా పిల్లలకు నేను మంచి తండ్రిని అవునో కాదో తెలియదు, కానీ జ్యోతిక మాత్రం చాలా మంచి తల్లిని ఎప్పుడూ చెబుతుంటారు. కన్నీరు కారిస్తే కష్టాలు పోవని, ఏదైనా సాధించడంలో మనం పడే కష్టాన్ని చూసి ఆ కష్టానికే కన్నీరు కారేలా మన ప్రయత్నం ఉండాలనే ఫిలాసఫీని ఆయన పాటిస్తూ 10 మందికి సందేశాన్ని పంచుతున్నారు సూర్య. సూర్యునిలా రగులుతో కష్టపడే సూర్యలో చంద్రునిలా వెన్నెల విరజిమ్మే లాంటి చల్లని మనసు ఉంది. అందుకే ఆ మనసు మన మనసులకి ఇంత చేరువయింది. ఎంతో మంది పేద విద్యార్థుల హృదయాల్లో ఆయన దేవుణ్ణి చేసింది. హ్యాట్స్ ఆఫ్ సూర్య గారు, మీరు చేసే సినిమాలు సక్సెస్కి కెరాఫ్ అడ్రస్గా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే సూర్య గారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మన బిఎల్కే బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ని నోటిఫికేషన్స్ రూపంలో పొందడానికి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద కంప్లీట్ వీడియో. యువర్స్ బిఎల్కే.